హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్. ఇవాళ మాకు ఏ టాపిక్ చెప్పబోతున్నారు సార్? ఇవాళ మదనపల్లి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మదనపల్లి మండలం ఉండేటటువంటి ఆ దస్తనాలన్నీ కాల్చిపారేశారు. సో మండల ఆఫీసు మొత్తం తగలబెట్టేశారు. సో అక్కడ పెద్ద తాలక ఎవరంటే పెద్దిరెడ్డి గారు. అసలు పేరులోనే పెద్ద అనేటువంటి ఉంది. మరి అటువంటి పెద్ద తలకాయ పేరులో పెద్దతనం ఉండేటటువంటి వ్యక్తి, సో ఆ విధంగా చేశారు అనేది పెద్ద పని సెన్సేషనల్ ఇది అయిపోయింది. అక్కడ మండలంలో ఉండేటటువంటి దస్తావేజులన్నీ తగలబడిపోయాయి. సో కొన్ని వేల ఆస్తుల తాలూకా డాక్యుమెంట్స్ తగలబడిపోయాయి. సో వాళ్ళందరూ గోలబెడుతున్నారు. వాళ్ళందరూ గోలబెడితే వాళ్ళకి ఈ మహా టీవీ అనేటటువంటి ఛానల్ చాలా పెద్ద సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకుని సో దానికి ఎవరైతే బాధ్యులో అందులో దానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి గారి ఒక అనుయాయిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. సో అక్కడ వేల ఎకరాలు ఏదో కబ్జా చేశారు అని చాలామంది వచ్చి ఫిర్యాదు చేశారు. సో అసలు ప్రభుత్వం మండలాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో డాక్యుమెంట్స్ దస్తాలు వాళ్ళక్కడ ప్రిజర్వ్ చేసేటటువంటివి అవి కానీ లేకపోతే ఎవరి పొలాలు ఏవి, ఎవరి ఇళ్ళు ఏవి, ఎవరి ఆ పొలాలు తాలూకా హద్దురాళ్ళు ఎక్కడున్నాయి, అది ఎంత గందరగోళంగా ఉంటుంది అది. సో అటువంటి దుశ్చర్య చేసినటువంటి వాళ్ళని ఏమనుకోవాలి? చాలామంది వచ్చి మదనపల్లి పరిసర ప్రాంతాలు ఉండేటటువంటి వాళ్ళ గోళ ఇంత అంతా కాదు. సో దానికి మహా టీవీ వాళ్ళు పెద్ద దన్నిచ్చి అక్కడ కూడా వెళ్ళొచ్చారు. సో ఆ బాధితులందరికీ వాళ్ళు వెన్నుదన్నులుగా ఉండి మేమన్నీ చేస్తాము, మేమేమేమి చేయాలో ఎవరెవరు ఉన్నాయో అని వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తీసుకుని సో వాళ్ళకి మంచి సపోర్ట్గా వచ్చారు. సో ఛానల్స్ ఊరికే వార్తలను ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే కాకుండా ఎక్కడన్నా అన్యాయం జరిగేటప్పుడు సో ఆ అన్యాయం జరిగినటువంటి ప్రజలకి ఒక సపోర్ట్గా ఉండి ముందుకు నడటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో వాళ్ళని అభినందించాలి కూడా. ఓకే. ఇంటి ఒకటా రెండు వేల ఎకరాలు డాక్యుమెంట్స్, పలానా 7 ఎకరాల హద్దులు ఇవి, ఈ 7 ఎకరాలు సుబ్బారెడ్డిది, ఆ పక్క నుండేటటువంటి 3 ఎకరాలు నీది, ఆ పక్క నుండేటటువంటి 2 ఎకరాలు నాది, నీ పేరు నా పేరు, అవన్నీ వివరాలన్నీ ఉంటాయి, హద్దులు ఉంటాయి. ఇప్పుడు ఆ హద్దులన్నీ చెరిగిపోయినట్టే కదా. రాళ్ళైతే ఉంటాయి, ఎవడన్నా ఎంక్రోచ్ చేశాడనుకో వీళ్ళు ఇది నాదే అని చెప్పడానికి దస్తాలు ఉండాలి కదా. ఆ దస్తాలు చూసి దాని ప్రకారం సర్వే చేసి ఆ రాళ్ళు వేసినటువంటి వైనం. ఇప్పుడు ఆ దస్తాలన్నీ తగలబడిపోతే సో కొన్ని వేల ఎకరాలు ఎలాగ గుర్తిస్తారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు సార్. కాలిపోయిన దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు, కక్షపూరితంగా పెద్దిరెడ్డిని ఎరికించడానికి కాలిపోయాయి అంటున్నారు. ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో సేవ్ చేసే ఉంటారు, ఒక్క బటన్ నొక్కితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని అది చేయకుండా ఇది కాలిపోయిన పెద్ద ఇష్యూ చేసి పెద్దిరెడ్డిని ఎరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు సార్. అంటే సిస్టంలో ఉంటాయి కాబట్టి కాల్ చేస్తారా? ఇప్పుడు ఆధారం ఏంటి? డాక్యుమెంటే కదా ఆధారం. ఆ ఆధారాన్ని బట్టి కదా సిస్టంలో ఎక్కించారు. సో ఈ డాక్యుమెంటు ఆధారంగా సిస్టంలో ఎక్కించేటప్పుడు ఏమన్నా ఫిగర్స్ తప్పు పడ్డాయి అనుకో ఆ ఫిగర్స్ ప్రకారమే ఫాలో అవ్వాలా? ఇప్పుడు ఎవరిని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటాడు అది సహజం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎలా ఉందంటే అవి కాల్ చేసినా పర్వాలేదు, ఆ మండల ఆఫీసు ఆఫీసుని దగ్ధం చేసినా పర్వాలేదు, ఇది ఉంది అని పర్వాలేదు అని చెప్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని నువ్వు చెప్తున్నావు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ని తీసుకొచ్చి నువ్వు సమర్థిస్తున్నావు, అది నీ అభిప్రాయం, తప్పులేదు. అయితే అసలు ప్రజా వ్యవహారాలు, అసలు పొలాల సరిహద్దులు వదిలిపెట్టు ఇళ్ళు,
ఖాళీ స్థలాలు రోడ్డు మీదకి ఇల్లు కట్టుకుంటావు, నాది ఈ స్థలమే డాక్యుమెంట్లో ఉంది చూసుకోండి అంటావు, డాక్యుమెంట్ లేదు, వాడిని ఎట్లా కదిలిస్తావు నువ్వు? పొలాలకి కరెంటుకి ఇళ్ళకి పన్నులు వెయ్యాలి. ఇప్పుడు ఎవడి ఇళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ ఇళ్ళకి ఎన్ని పన్నులు వెయ్యాలో, రెవెన్యూ కలెక్ట్ చేయాలి కదా. అవును. సో ఎంత ఎంత సమస్యలు అది, ప్రతిదానికి వెళ్ళి మీటర్ నొక్కటం మీటర్ నొక్కటం చేయాలంటే అన్ని కొన్ని ఫీడ్ అవి ఉండొచ్చు, కొన్ని ఫీడ్ కాకుండా ఉండొచ్చు. సరే ఫీడ్ అయినవి ఓకే, ఫీడ్ కాని వాటి పరిస్థితి ఏంటి? కాబట్టి సిస్టంలో ఉండాలి, ఈ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఏదైనా డౌట్ వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ రిఫర్ చేయాలి కదా. కాబట్టి అది మంచి చర్య అంటావా తగలబెట్టడం కాదంటావా? మంచి చర్య అయితే కాదు సార్. మంచి చర్య అయితే కాదు. తర్వాత ఏంటంటే సెప్టెంబర్లో కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్లో కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ కాశ్మీర్ని అక్కడ ఉండేటటువంటి సమస్యల్ని కొంచెం క్లియర్ చేశాడు మోడీ గారు. సో ఇప్పుడు సెప్టెంబర్ ఎలక్షన్స్లో మోడీ గారికి ఫేవరబుల్గా గెలుపు కొంత సహజంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత నితీష్ కుమార్ని బాగా దువ్వాడు మోడీ గారు, ముందు నితీష్ కుమార్ సపోర్ట్ ఇచ్చాడు. అలాగే నితీష్ కుమార్ కన్నా బలం ఉంది మన దగ్గర ఆంధ్ర నుంచి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బలం ఇచ్చారు. ఈ రెండు బలాలతో మోడీ గారు నిలబడ్డాడు. కానీ నితీష్ కుమార్కి మాత్రం మంచి గ్రాంట్స్ ఇచ్చాడు. సో మనకేమో అప్పులు ఇచ్చాడు, ఆయనకేమో గ్రాంట్స్ ఇచ్చాడు, మనకేమో హామీలు ఇచ్చాడు. సో ఇప్పుడు సెప్టెంబర్ కాశ్మీర్ ఎలక్షన్స్లో ఆయనకు కానీ బలం వస్తే, ఇప్పుడు ఆ బలంతో మనకి ఏమిస్తాడో ఏమి ఇవ్వడం అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ ఏంటంటే నితీష్ కుమారు అతని రాజకీయం ఎట్లా ఉంటుందంటే అతనిది చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యూహమే. ఎప్పుడు ఎక్కడ కలుస్తాడో తెలియదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత వాళ్ళంతా నార్త్ పీపుల్, నార్త్ పీపుల్ సౌత్ పీపుల్ అనేటటువంటి డిఫరెన్సియేషన్ రాజకీయాల్లో ఉంది, అన్నింటా ఉంది, వ్యాపార రంగంలోనూ కూడా ఉంది. నార్త్ సౌత్ అనేటటువంటి భేదభావం ఉంది వాళ్ళకి. సో నార్త్కు ఉండేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సపోర్టు సౌత్కి ఇవ్వట్లేదు, చరిత్ర చరణంగా వస్తున్నది. అది కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సత్యం అది. సో అక్కడ కానీ బలం పుంజుకుంటే మోడీ గారు మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడు అనేటటువంటిది మిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఎందుకంటే నితీష్ కుమార్కి 60,000 కోట్లు ఇచ్చాడు, అది గ్రాంట్ ఇచ్చాడు. మనకి 15,000 కోట్లు అప్పు ఇచ్చాడు. అవును. సరే అప్పు మనం తీర్చినా తీర్చకపోయినా సెంట్రల్ గవర్నమెంటే తీర్చవచ్చు, వడ్డీ వాళ్లే కట్టవచ్చు. తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయి. అమరావతి నిర్మాణం ఉంది, తర్వాత నంబూరు అమరావతి మరి ఏదో పల్లె దాని మీద నుంచి 57 కిలోమీటర్ల రహదారి ఉంది. తర్వాత భోగాపురం విమానాశ్రయం ఉంది, స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రాబ్లమేటిక్గా ఉంది, చాలా ఉన్నాయి మనకి. సో మనది మన ఆర్థిక పరిస్థితి ఏంటంటే బ్లీచింగ్ కొట్టడానికి కూడా డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు అని అన్నారు. సో ఖజానాలో డబ్బులు లేవు నిర్మించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాడు, మరి ఎంతమంది వస్తారు, ఏమేమి చేస్తారు, ఏ ఏ పరిశ్రమలు పెడతారు? ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు వీళ్ళు 1 ఇయర్ వరకు మనం అభివృద్ధి కార్యక్రమాన్ని చూడలేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే పిండి కొద్దినట్టు డబ్బు ఉంటేనే కదా ఏమైనటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమాలు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే యువత ఎక్కువగా ఉండేటటువంటి యువతకి ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి కావలసినటువంటి చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళ ఉద్యోగాలు వేరే. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని ఏ ఏ వృత్తుల్లో ఎవరికైతే అభిలాష ఉందో ఆ స్కిల్స్లో వాళ్ళని తర్ఫీదు చేసి దానికి సంబంధించిన పరిశ్రమల్లో వాళ్ళకి ప్రైవేటుగా ఉద్యోగాలు ఇప్పించడం,
అందరికీ గవర్నమెంట్లో ఉద్యోగాలు దొరకాలంటే కష్టం. సో పరిశ్రమలు ఆహ్వానించి ఆ పరిశ్రమల్లో ఉండేటటువంటి వర్క్స్ ఏమిటో గమనించి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ పరిశ్రమకు అవసరమైనటువంటి వ్యక్తుల్ని సరఫరా చేయటం మా ప్రభుత్వం చేసేటటువంటి పని. అది పరిశ్రమలు ఎన్ని వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఆ పరిశ్రమ స్థాపించిన తర్వాత దాన్ని నిర్మించిన తర్వాత కొన్నాళ్ళకు కానీ దాని ఫలితాలు మనకి రావు. సో ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ ఎలక్షన్లో మంచి బలం పుంజుకున్నాడు అనుకో మోడీ. మోడీ మామూలు కాదు. సో ఎట్లా ఉంటుందో మనం వేచి చూడాలి. సో అది మన పరిస్థితి. మోడీ గారి దృక్పథం మన ఆంధ్ర మీద ఉండేటటువంటి, అయితే నిరాశ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మన మంత్రులందరూ కూడా చాలా హుషారుగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాడు. తర్వాత యూట్యూబ్ సీవీతో కూడా మాట్లాడాడంట. ఆ యూట్యూబ్ సెక్షన్ అమరావతిలో పెట్టడానికి యూట్యూబ్ ఆ పెద్ద ఎవరో ఉంటారు కదా, ఆయనతో కూడా మాట్లాడాడంట. సో ఈ విధంగా మొత్తానికి స్లోగా అయినా సరే, గమనం స్లోగా ఉన్నా సరే, ఒక పునర్నిర్మాణం కొంచెం ఆశావహంగా ఆ దిశగా పయనం చేస్తుంది ఆంధ్ర. అంతవరకు సంతోషించాల్సినటువంటి విషయమే.